ఓం నమః శివాయ. తిరుపతి నుంచి అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి నుంచి బయలుదేరిన మేము విజయవాడ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ మీదుగా జమ్మూ చేరుకుని జమ్మూ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి సరస్వతి ధామ్ 300 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మొట్టమొదటిగా మన ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన వివరాలన్నీ తీసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. దానికి ఒక రోజు అవుతుంది. దాని తర్వాత రోజు మనకి ఆ పక్కనే ఉన్నటువంటి వైష్ణోధామ్ లో మెడికల్ చెకప్ మరియు ఐడి కార్డుల యొక్క జారీ ప్రక్రియ ఉంటుంది. ఇవి రెండింటికి కూడా 2 రోజులు పడుతుంది. మన ఒకవేళ అవసరం లేదు అనుకున్నప్పుడు మన తిరుపతి నుంచి గానీ లేకుంటే మనకు ఉన్నటువంటి ఊరు నుంచి గానీ మనం ఆన్లైన్ లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేసుకున్నట్లయితే ఆ 2 రోజుల పాటు మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్లి సరస్వతి ధామ్ లో ఒక రోజు, వైష్ణోధామ్ లో 2వ రోజు ఉండి ఇలా లైన్ లో నిలబడుకుని మనం రిజిస్ట్రేషన్ చేసుకుని మెడికల్ హెల్త్ చెకప్ చేసుకుని మనకి ఐడెంటిటీ కార్డులు అనేది ఇష్యూ చేస్తారు వాళ్ళు. ఇలా మనం 2 రోజుల పాటు కష్టపడితే గానీ మనకి ఈ యొక్క ఐడెంటిటీ కార్డు జారీ ప్రక్రియ అనేది జరిగే అవకాశం లేదు. చూడండి, ఇది లాస్ట్ ట్యాగ్. అమర్నాథ్ యాత్రలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మెడికల్ చెకప్, ఫైనల్ గా మనకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఈ కార్డుతో మనం ఇంకా యాత్రకు బయలుదేరచ్చు. 2 రోజుల అనంతరం మనము అక్కడ నుంచి భగవతి నగర్ బస్టాండ్ అని ఒకటి ఉంది జమ్మూలో, అది కేవలం అమర్నాథ్ యాత్రికులకు మాత్రమే ఉద్దేశింది. మనం అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే 2 దారిలో వెళ్లొచ్చు. ఒకటి పెహల్గాం దారి, ఇంకొకటి బాల్తాల్ దారి. ఆ యొక్క భగవతి నగర్ బస్టాండ్కి వెళ్లి మనం వెళ్లాల్సిన బస్ ఛార్జీ వివరాలన్నీ కూడా రాసుంటారు. మనకి ఆర్మీ వెహికల్ సపోర్ట్ తో మనల్ని ఏ దారి కావాలంటే ఆ దారి, పెహల్గాం దారి కావాలంటే పెహల్గాం, బాల్తాల్ దారి కావాలంటే బాల్తాల్ దారిలో మనం నడిచే మార్గం వరకు వాళ్ళు విడిచిపెడతారు. మన చుట్టూ ఆర్మీ వెహికల్ సపోర్ట్ తో వెళ్తామండి. చాలా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. జీవితంలో ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఇలాంటి అనుభూతిని పొందలేదు. మనం ఏ దారిలో వెళ్లాలన్నప్పుడు పూర్తి స్థాయి ఆర్మీ భద్రతతోనే మనల్ని తీసుకెళ్తారు. కాకపోతే మనం దానికి భగవతి నగర్ బస్టాండ్కి వెళ్లి అక్కడ నుంచి మాత్రమే బయలుదేరాలి. ఇప్పటికే మనకు 2 రోజులు అయిపోయింది. 3వ రోజు భగవతి నగర్ బస్టాండ్ నుంచి మేము బయలుదేరాం. మేమైతే అమర్నాథ్ యాత్రకు పెహల్గాం దారిలో వెళ్లి బాల్తాల్ దారిలో వెళ్దాం వస్తామని చెప్పి అనుకున్నాము. పెహల్గాం దారిలో వెళ్లాలంటే 320 కిలోమీటర్లు మనము భగవతి నగర్ బస్టాండ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మార్గ మధ్యంలో అక్కడక్కడ లంగర్లు అనే చాలా ఉన్నాయి ఈ అమర్నాథ్ యాత్రలో. చూడండి, మన కనిచూపు మేర కనిపించేటువంటి అన్ని కూడా లంగర్లు అంటారు. వాటి చోట్ల మనకు నచ్చిన ఫుడ్ ఉచితంగా తినొచ్చు, పూర్తి ఉచితంగా దొరుకుతాయి మనకి. మనము నేరుగా పెహల్గాం బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్లిపోవాలి. 320 కిలోమీటర్లు ఉంటుంది మనం బయలుదేరినటువంటి భగవతి నగర్ బస్టాండ్ జమ్మూ నుంచి. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మనకు అక్కడ నైట్ స్టే ఉండడానికి పెహల్గాం నందు టెంట్లన్నీ ఉంటాయి. ఒక టెంట్ కి 300 రూపాయలు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇల్లులున్నాయి, కొంచెం రెంట్ ఎక్కువ, 500 రూపాయలు ఒక మనిషికి ఉంటుంది. ఒక నైట్ మాత్రం స్టే చేయాలి. ఖచ్చితంగా అక్కడ స్టే చేసి మరుసటి రోజు ఉదయాన్నే మాత్రమే పెహల్గాం నుంచి మనం నడిచే దారి చందన్వాడ అని అక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది. లోకల్ వెహికల్స్ మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. అది మాత్రం పూర్తి గమనించండి సభ్యులారా. పెహల్గాం వరకు అయితే మనం నచ్చిన వెహికల్స్ లో వెళ్లొచ్చు. అక్కడ చేరుకున్న తర్వాత నైట్ స్టే ఖచ్చితంగా అక్కడ చేసి మరుసటి రోజు ఉదయం 4 గంటల నుంచి క్యూ ఉంటుంది అక్కడ. అక్కడ అక్కడ కాశ్మీరీ వాళ్ళకి జీవనోపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి వెహికల్లో మాత్రం మనం బయలుదేరి 16 కిలోమీటర్లు 160 రూపాయలు ఏమో తీసుకుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్లి చందన్వాడ అనేది పెహల్గాం రూట్ లో మనం అమర్నాథ్ యాత్రకు వెళ్లేటువంటి చిట్ట చివరి వాహనాలు నడిచే మార్గం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది చందనవాడ. చందనవాడ దగ్గరికి మనము వాహనాల్లో చేరుకున్నాము. ఇది మనకి 3వ రోజు. ఇక్కడ నుంచి మనం నడక మార్గం స్టార్ట్ చేస్తాము. చూడండి, ఈ మెడికల్ చెక్ ప్రతి చోట ఇలాంటి ఆన్లైన్ లో మన యొక్క డేటా మొత్తం చూస్తూ ఉంటారు. మనకి 2వ రోజు ఇచ్చినటువంటి ఐడి కార్డుని ప్రతి చోట వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనము చందనవాడ చేరుకున్నాము. 4వ రోజు చందనవాడ నుంచి పిస్సు టాప్ అంటారండి, 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మన నడక ప్రయాణం అమర్నాథ్ యాత్రకు మొదలవుతుంది. ఈ 6 కిలోమీటర్లు చాలా చాలా టఫ్ గా ఉంటుంది. మన తిరుమల కొండలు అలిపిరి మార్గంలో ఉన్నటువంటి నామాల మండపంకు ఎలా వెళ్తామో అంత కష్టమైన దారిలో మనం 6 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. మనకి గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం మొత్తం కూడాను పెహల్గాం రూట్ లో 45 కిలోమీటర్లు నడవాలి. 45 కిలోమీటర్లు ఒకే కంటిన్యూగా ఉండదు. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లుగా డివైడ్ చేస్తుంటారు. ఒక్కొక్క స్టెప్ కి మనం గుర్రాలు గాని డోలీలు గాని మాట్లాడుకుని వెళ్ళొచ్చు. హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది. హెలికాప్టర్ సదుపాయం అయితే 8,000 రూపాయలు తీసుకున్నారండి. మా బ్యాచ్ కి అయితే 8,000 రూపాయలు అడిగారు వాళ్ళు. మేమైతే నడుచుకుంటూనే చూద్దామని చెప్పి వెళ్ళాము. చూడండి, చందనవాడ నుంచి పిస్సు టాప్ వెళ్లే దారి చాలా ఎత్తైన కొండ, నిటారుగా ఉంటుంది. దారి పొడుగు చూసారా వెళ్తున్న వాళ్ళు. జీవితంలో ఒక్కసారి దర్శించవలసినటువంటి యాత్రలో మొదటిది శారదాంబ యాత్ర, అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. నెక్స్ట్ 2వది అమర్నాథ్ యాత్ర. సంవత్సరంలో 40 నుంచి 60 రోజులు మాత్రమే అందిస్తారు. నెల
40 కిలోమీటర్ల మేర కొండలు నడవాల్సి ఉంటుంది. హెలికాప్టర్ సదుపాయం ఉంది, గుర్రాలు గోళీలు ఉన్నాయి, వాటి రేట్లు వాటి ఉంటాయి. మన జీవితంలో హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు ఒకసారైనా ఈ యొక్క అమరనాథ లింగాన్ని దర్శిద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, దారి పొడవునా అన్ని రకాల భోజనాలు పూర్తిగా ఉచితం, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా దర్శించాలి. ఆరు కిలోమీటర్ల కష్టమైనటువంటి నడక మార్గం తర్వాత చూడండి పిస్సు టాప్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మేఘాల నడుమ కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ కూడా మనకు లంగర్ లభిస్తుంది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చోట మనకు లంగర్ అనేది లభిస్తుంది. అక్కడ మనకు నచ్చిన ఫుడ్ వాళ్ళు ఉచితంగా పూర్తి ఉచితంగా ఇస్తారు, తీసుకోవచ్చు. నెక్స్ట్ పిస్సు టాప్ నుంచి శేషనాగు బేస్ క్యాంప్ అనేది 7 కిలోమీటర్లు ఉంటుంది. అది సదరంగానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ మనం వెళ్లేటువంటి చందనవాడ నుంచి పిస్సు టాప్ వరకు మాత్రం కొద్దిగా టాప్ కష్టంగా ఉంటుంది. పిస్సు టాప్ నుంచి శేషనాగు వరకు చాలా ఈజీ, 7 కిలోమీటర్లు ఈజీగా వచ్చేయచ్చు. చూడండి, హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. హెలికాప్టర్ లో వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇక్కడ పెహల్గాం నుంచి డైరెక్ట్ గా అమర్నాథ్ గుహ దగ్గరకు, అంటే లాస్ట్ ఉన్నటువంటి పంచతారిణి బేస్ క్యాంప్ వరకు చేరుకుంటున్నారు. చూడండి, ఆ వీడియోలో మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం ఫస్ట్ రోజు నైట్ స్టే చేయడం కోసం శేషనాగు బేస్ క్యాంప్ కి వెళ్తున్నాము. ఇది చాలా కొండకి ఎత్తైన 13,000 అడుగులు ఎత్తులో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆ డాన్స్ కార్యక్రమాలు చూసారా. అక్కడక్కడ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. దారి పొడవునా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు లంగర్లలో ఉచిత భోజనం తింటూ భక్తి శ్రద్దలతో హాయిగా వెళ్తూ ఉండొచ్చు. మధ్య మధ్యలో చూడండి, జలపాతాలు మంచు కొండలు కరగడం వల్ల ఏర్పడినటువంటి ఈ జలపాతాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క జలపాతాల వెంబడి మనం శివనామ స్మరణతో అమర్నాథ్ యాత్ర చేయవలసి ఉంటుంది. చూడండి, ఇలాంటి జలపాతాలు దాటడానికి ఆర్మీ వాళ్ళ యొక్క అధికారుల యొక్క సహాయంతో అక్కడక్కడ బ్రిడ్జిలు కట్టుంటారు. ఆ బ్రిడ్జిల సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి 100 మీటర్లకి ఒక ఆర్మీ జవాన్ మన కోసం అక్కడ కాపలా కాస్తుంటారు. చాలా గర్వించదగిన విషయం, ఎందుకంటే భారత ప్రభుత్వం దీనికోసం ఎంతో ఖర్చు పెట్టుకుంటుంది. ఇదే మనం ఉన్నటువంటి శేషనాగు బేస్ క్యాంప్ ఇప్పుడు వచ్చేసాం. చూడండి, అతిపెద్ద శేషనాగు బేస్ క్యాంప్ మనం ఇది. 4వ రోజు నైట్ స్టే, అంటే ఇక్కడ నైట్ స్టే ఖచ్చితంగా చేయాలి. మధ్యాహ్నం 2 లోపల కనుక వస్తే మనం నెక్స్ట్ బేస్ క్యాంప్ కు వెళ్ళిపోవచ్చు. అలా లేని పక్షంలో 2 లోపల వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, దాటిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దీనిలోనే పెడతారు. దీనిలో మనకి నచ్చిన ఫుడ్, రకరకాల తీపి వంటకాల నుంచి ఫాస్ట్ ఫుడ్ల దగ్గర నుంచి దక్షిణ భారతదేశ వంటకాల నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చూడండి, ఎంత రుచికరంగా మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. అక్కడ టెంట్లు 300 నుంచి 500 రూపాయలు ఇచ్చేస్తారు, తీసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి మనము 5వ రోజు శేషనాగు బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. శేషనాగు బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి కొద్ది దూరంగానే వెళ్ళంగానే మనకి శేషనాగు లేక్ అనేది ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి వెనకాల ఆ గుర్రాలు వెనకాల కల్పిస్తున్నది శేషనాగు లేక్ అంటారు. చూడండి, మంచు పర్వతాల నుంచి వచ్చేటువంటి మంచు, కరిగిన మంచుని ఆ నీళ్లతో నిండి ఉంటుంది అది. ఆ పర్వతాల యొక్క సౌందర్యంతో చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ యొక్క చూడముచ్చటగా ఉంటుంది. ఈ దారిలో మనం నాగశేషు బేస్ క్యాంప్ నుంచి గణేష్ టాప్ అనే ఒక హిల్ స్టేషన్, అది హైయెస్ట్ 13,500 అడుగులు ఎత్తుంటుంది. అక్కడికి 8 కిలోమీటర్ల మేర కొద్దిగా టఫ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చందనవాడ నుంచి పిస్సు పీక్ వరకు కొద్దిగా టాప్ హై ఎక్కువ కష్టము. శేషనాగు బేస్ క్యాంప్ వరకు అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. శేషనాగు నైట్ స్టే తర్వాత మనము గణేష్ టాప్ వరకు అయితే చాలా కష్టంగా ఉంటుంది. 8 కిలోమీటర్ల మేర కొద్దిగా సాహసమే చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా గణేష్ టాప్ వరకు అయితే చేరుకోవచ్చు. గణేష్ టాప్ అనేది మనం ప్రయాణించేటువంటి మొత్తం ప్రయాణంలో అత్యధిక ఎత్తు ఉన్నటువంటి టాపు. మొత్తం కూడాను పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. చాలా చలి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా స్వెటర్లు అలాంటివి ఖచ్చితంగా అవసరం ఉంటాయి. కాకపోతే ఈ గణేష్ టాప్ దగ్గర ఆర్మీ వాళ్ళు ఎవరిని కూడా రాత్రి
విడిది చేయడానికి ఒప్పుకోరు. కాబట్టి మనం గణేష్ స్టాప్ నుంచి నెక్స్ట్ ఉన్నటువంటి దేవి బేస్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది, ఆ బేస్ క్యాంప్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే ఏ బేస్ క్యాంప్ అయినా కూడా మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. మధ్యాహ్నం 2 లోపల మనము ఆ బేస్ క్యాంప్కు వెళ్ళగలిగితే నెక్స్ట్ బేస్ క్యాంప్ కూడా మనల్ని వాళ్ళు నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తారు, వెళ్ళిపోవచ్చు. అలా మనం 2 దాటి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మనము ఆ మిలిటరీ వాళ్ళు ఆపేసి నైట్ అక్కడే బేస్ క్యాంప్ లోనే స్టే చేయమని చెప్తారు. అక్కడ మనకి 300-500 రూపాయలు మాత్రమే ఒక బెడ్ ఉంటుంది, భోజనాలు మొత్తం కూడా పూర్తి ఉచితంగా ఉంటాయి అమర్నాథ్ యాత్రలో. ఈ యొక్క గణేష్ స్టాప్ చూడండి, గణేష్ స్టాప్ చూసారా ఎంత అత్యద్భుతంగా ఉందో. చుట్టూ మంచుతో కప్పబడినటువంటి మంచు కొండల మధ్య మన ప్రయాణం ఉంటుంది. ఈ గణేష్ స్టాప్ చేరుకున్న తర్వాత గణేష్ స్టాప్ నుంచి దేవి బేస్ క్యాంప్ అంటే మనకి 2వ రోజు రాత్రి విడిది, అంటే మొత్తంలో 5వ రోజు రాత్రి విడిది, కొండల పైన 2వ రోజు రాత్రి విడిదికే బేస్ క్యాంప్ దేవి బేస్ క్యాంప్ వెళ్ళిపోవాలి. ఈ దేవి బేస్ క్యాంప్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ భోజనాలన్నీ లంగర్లో పూర్తిగా ఉచితం, మరియు నైట్ స్టే చేయడానికి మనకి టెంట్లు కూడా అంటే బెడ్లు కూడా వాళ్ళు పూర్తి ఉచితంగా ఇస్తారు. చాలా చాలా గొప్ప విషయం, ఎందుకంటే కొండల పైన ఇంత దూరం నడుచుకుంటూ తీసుకొచ్చి టెంట్లు లాంటివి వేసి మనకి నైట్ స్టేకి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గణేష్ స్టాప్. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ చూడండి, దేవి బేస్ క్యాంప్ కనిపిస్తూ ఉంది మనకి, సుమారు 6 కిలోమీటర్లే. ఇది సదరంగా ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, మళ్ళీ సదరంగా ఉంటుంది. ఫస్ట్ మనకి పిస్సు పీక్ వరకు టాప్ కష్టంగా ఉంది, మళ్ళీ శేషనాగు వరకు ఈజీగా ఉంది. గణేష్ టాప్ వరకు టఫ్ గా ఉంది, దేవి బేస్ క్యాంప్ వరకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి దేవి బేస్ క్యాంప్ వచ్చేసాము, ఇక్కడ కూడా పూర్తిగా మంచుతో, ఎందుకంటే 13,300 అడుగుల ఎత్తు ఉంటుంది సముద్ర మట్టానికి. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా మీకు, ఎక్కడైనా కూడా ఈ అమర్నాథ్ యాత్రలో టెంట్లకి కాస్తో కూస్తో చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క దేవి బేస్ క్యాంప్ అనేది పూర్తిగా ఆ ట్రస్ట్ వారితే పూర్తిగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ నైట్ స్టే మనము చూడండి, ఇలా 3 అంతస్తుల మేర ఇనుముతో నేను చేసినటువంటి మంచాల పైన మనకు బెడ్లు పరుపులు అన్ని ఇచ్చి బెడ్షీట్లు అన్ని ఇస్తారు, హ్యాపీగా నిద్రపోవచ్చు. నెక్స్ట్ దేవి బేస్ క్యాంప్ నుంచి పంచతరణి బేస్ క్యాంప్ కు 6వ రోజు ఉదయాన్నే మన ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. మంచు కొరలు చూడండి, హిమాలయ పర్వతాల్లో అమర్నాథ్ వెళ్లే దారిలో ఉన్నాయి ఇవి. చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ కూడాను ఈ మంచు కొరలు మేపుకుంటూ వీటి ద్వారా వచ్చే పాలు, వీటిని అమ్మడం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో మాత్రమే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వర్షం సిటీలో బతికే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళ కుటుంబాలు చూడండి చాలా వరకు ఈ గొర్రెల ద్వారా వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు. ఇలా ఉంటుంది ఈ హిమాలయాల్లో చాలా వరకు కొంతమంది కుటుంబాల యొక్క పరిస్థితి. దారి పొడవున మనకి టాయిలెట్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి, కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లంగర్లు ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక చోట లంగర్లు లభిస్తాయి, అంటే పూర్తి స్థాయిలో మనకి నచ్చిన భోజనం ఉచితంగా తినడానికి మరియు మనం నిద్రించడానికి. అక్కడక్కడ చెప్పాను కదా బేస్ క్యాంప్స్ ఉంటాయి, బేస్ క్యాంప్స్ లో మనం 300-500 రూపాయలు మనిషికి ఛార్జ్ చేసి అక్కడ ఉండొచ్చు. మనం నడవగలిగే వాళ్ళుంటే పూర్తి స్థాయి 45 కిలోమీటర్లు ఈ పెహల్గాం దారిలో నడిచి వెళ్ళొచ్చు, కానీ చాలా కష్ట సాధ్యం. ఎందుకంటే ట్రెక్కర్లు అయినటువంటి మేమే ఒకనొక చోట గుర్రాలు ఖచ్చితంగా సహాయం తీసుకున్నాము. డోలీలు ఉంటాయి, 4 కలిసి తీసుకెళ్లేదు, అవి వాటిలో వెళ్ళొచ్చు లేకుంటే హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనము పంచతరణి బేస్ క్యాంప్ దేవి బేస్ క్యాంప్ లో నైట్ స్టే చేశాము. పంచతరణి బేస్ క్యాంప్ కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది అది కూడా, ఎందుకంటే లాస్ట్ చిట్ట చివరి బేస్ క్యాంప్. మనము హెలికాప్టర్ లో వచ్చిన వాళ్ళకి కూడాను మనం ఖచ్చితంగా ఈ పంచతరణి బేస్ క్యాంప్ దగ్గరే పూర్తిగా ఆపేస్తారు. అక్కడ నుంచి ఖచ్చితంగా నడిచి గానీ గుర్రాల మీద గానీ డోలీల మీద గానీ మనము అమర్నాథ్ గుహకు చేరుకునే అవకాశం ఉంటుంది. వేరే ఆప్షన్ అయితే ఖచ్చితంగా 100% లేదు. కాబట్టి అమర్నాథ్ యాత్రకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే, మొదటిది పెహల్గాం దారిలో 45 కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళాలి, రెండోది ఈజీ దారి బాల్తాల్ దారి, అది 17 కిలోమీటర్లలో వెళ్ళాలి. ఏ దారిలో వెళ్ళినా కూడాను మనము జంక్షన్ పాయింట్ అయినటువంటి ఈ యొక్క పంచతరణి బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోవాలి. పంచతరణి బేస్ క్యాంప్ నుంచి మనం ఖచ్చితంగా నడుచుకుంటా గానీ గుర్రాల మీద గానీ డోలీల మీద గానీ పోవాలి. హెలికాప్టర్లు అన్ని కూడాను కేవలం ఈ పంచతరణి బేస్ క్యాంప్ దగ్గర ఆగిపోతాయి. చూడండి ఈ పంచతరణి బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చేసాము, జస్ట్ ఒక 7 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకు పూర్తిగా ఆర్మీ వాళ్ళు ప్రతి చోట మనకి మొదట్లో ఇచ్చినటువంటి సరస్వతి ధామ్ వైష్ణోధామ్ లో ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డులు పూర్తి క్షుణ్ణంగా ఆన్లైన్ లో చెక్ చేసి మాత్రమే మనల్ని అనుమతిస్తూ ఉంటారు. పూర్తిగా ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. ఇదో చూడండి హెలికాప్టర్ తీసుకున్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పంచతరణి బేస్ క్యాంప్ దగ్గర ఖచ్చితంగా ఆపేస్తారు. ఇదే ఫైనల్ డెస్టినేషన్.
ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా మనం నడక మార్గంలో కానీ గుర్రాల మీద కానీ లేకపోతే డోలీల్లో కానీ ఖచ్చితంగా మనం అమర్నాథ్ గుహకి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి, ఇదే పంచతరణి బేస్ క్యాంప్. చాలా విశాలమైనది, చాలా ఎక్కువ మంది పడతారు. ఇక్కడ కొన్ని వేల గుర్రాలు ఉంటాయి. ఈ యొక్క 2 నెలలు మాత్రమే, 45 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే ఈ యొక్క అమర్నాథ్కు పర్మిషన్ ఇస్తారు. ఈ 2 నెలల పాటు సంపాదించుకోవడానికి వాళ్ళు కాశ్మీరీ యువకులు చాలామంది ఇలా వేల సంఖ్యలో గుర్రాలు పెట్టుకొని ఉంటారు. ఈ యొక్క పంచతరణి బేస్ క్యాంప్ నుంచి మన ప్రయాణం మొదలైంది. మేమైతే కొంతమంది గుర్రాల్లో బయలుదేరాము. చూడండి, ఈ యొక్క ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత మన పక్కనే ఇంకొక గుర్రాల జాడ వస్తుంది. అంటే మనకి బాల్తాల్ రూట్ ఉంది కదా, ఇప్పుడు మనమైతే పెహల్గాం రూట్లో వస్తున్నాము. బాల్తాల్ రూట్లో వచ్చేవాళ్ళు చూడండి, ఆ దిగువన వచ్చేవాళ్ళు బాల్తాల్ రూట్లో వచ్చేటువంటి ఒక వరుస, పెహల్గాం రూట్లో వచ్చేటువంటి మనము, రెండు కలిసి మాత్రమే మనం నేరుగా అమర్నాథ్ గుహకి చేరుకుంటాము. ఇలా సుమారు ఇది 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కొంచెం పర్వాలేదు, మరీ ఎత్తు కాదు, పల్లం కాదు, కొంచెం మీడియం ఎత్తు ఉంటుంది. మనమైతే 2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. నేనైతే గనక గుర్రం అయితే సహాయం తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికే 39 కిలోమీటర్ల మేర కంటిన్యూగా నడవడం వల్ల బాగా అలసిపోయాను కాబట్టి లాస్ట్ స్టేజ్ కన్నా కూడా మనం అమర్నాథ్ గుహ వరకన్నా తీసుకుందాం అని చెప్పి గుర్రం సహాయం తీసుకున్నాను. నాకైతే 700 రూపాయలు ఛార్జ్ చేశారు వాళ్ళు 6 కిలోమీటర్లకి. బాగానే ఉంది, కానీ గుర్రాన్ని ఇబ్బంది పెట్టడం కొద్దిగా కష్టమే. కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 2 నెలలు మాత్రమే వాళ్ళకి ఇదే జీవనోపాధి. ఈ 2 నెలల్లో దీని ద్వారా సంపాదించిన డబ్బుతో మాత్రమే వాళ్ళ జీవనాధారం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం అమర్నాథ్ గుహ దగ్గరికి వచ్చేసాము. గుహకి 1 కిలోమీటర్ ముందే, 1.2 కిలోమీటర్ల ముందే మనల్ని గుర్రాలు కానీ డోలీలు కానీ అన్ని కూడాను పూర్తి స్థాయిలో పూర్తిగా ఆపేస్తారు. అక్కడి నుంచి మాత్రం మనము అమర్నాథ్ గుహకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క అమర్నాథ్ గుహ. దీని చరిత్ర విషయానికి వస్తే, పార్వతీ అమ్మవారు, కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు శివుని దగ్గరికి వెళ్ళి ఈ మనిషి మరణించకుండా ఉన్నటువంటి ఒక సూత్రాన్ని నాకు చెప్తారా అని అడుగుతారన్నమాట. దానికి శివుడు, ఎవరు లేని చోట నీకు ఉపదేశిస్తానని చెప్పి ఇలా మా ఈ యొక్క హిమాలయాల్లో ఉన్నటువంటి అమర్నాథ్ గుహలో ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి 2 పావురాలు ఆ యొక్క మంత్రాన్ని వినేస్తాయి. కానీ ఇప్పటికీ కూడా చూడండి, అదొక అద్భుతమైన విషయం. ఆ యొక్క 2 పావురాలు ఆ గుహలో మేము ఇప్పటికీ చూసాము ప్రత్యక్షంగా. అవి ఎప్పటికీ మరణం అనేవి లేకుంటాయి, ఎందుకంటే ఆ మంత్రాన్ని అవి నేర్చుకున్నాయి కాబట్టి మరణం అనేవి లేకుంటే ఇక్కడ ఉన్నాయి. చూడండి అమర్నాథ్ లింగం, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సంవత్సరం పొడవునా అక్కడికి ఉంటుంది, కాకపోతే మనకి 45 నుంచి 60 రోజులు మాత్రమే ఇక్కడికి పంపిస్తారు ఈ యొక్క అమర్నాథ్ లింగాన్ని చూడడానికి. శివ పార్వతుల లింగాలు, అంటే ఒక శివుని యొక్క మంచు రూపము, ఇంకొకటి పార్వతి యొక్క మంచు రూపము ఇక్కడ అద్భుతంగా మనకి వీక్షణ సౌకర్యం కల్పిస్తారండి. దూరం నుంచి మాత్రమే చూడాలి, సుమారు 200 నుంచి 300 మీటర్ల దూరం నుంచే మనకి బ్యాగులు ఫోన్లు అన్ని కూడా వీళ్ళు తీసుకునేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి ఫోన్లు అవి తీసుకెళ్లడానికి అవకాశమే లేదు, పూర్తి స్థాయిలో నిషేధం. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి అవకాశమే లేదు. వీడియోలు ఏదైనా రిలీజ్ చేస్తే ఆ ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా ఆర్మీ వాళ్ళ సహాయంతో మాత్రమే రిలీజ్ చేస్తారు లోపల జరిగేటివి. చూడండి ఈ యొక్క ఎంత ఎత్తులో ఉన్నటువంటి దీనికి కొన్ని వేల మంది, ఒక రోజుకి నేనైతే 5,000-10,000 అనుకున్నాను, కానీ 30,000-50,000 మంది మేము వెళ్ళిన రోజైతే అమర్నాథ్ గుహలో ఉన్నటువంటి శివ పార్వతుల మంచు రూపాలు చూడడానికి వచ్చిన వాళ్ళు. ఎంతో అద్భుతమైన విషయం, కొన్ని వేల మంది వస్తున్నారు అక్కడికి. సాక్షాత్తు మంచుతో ఏర్పడినటువంటి 2 శివలింగాలు చూడడం అనేది నా జీవితంలో ఒక మధుర క్షణంగా నేనైతే భావిస్తున్నాను. ఆధ్యాత్మికంగా అయితే ప్రతి హిందూగా పుట్టిన ప్రతి వారు జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ అమర్నాథ్ గుహని ఖచ్చితంగా దర్శించాలని నేనైతే కోరుకుంటాను. నెక్స్ట్ అమర్నాథ్ గుహ అయిపోతానే మన తిరుగు ప్రయాణం. మేమైతే పెహల్గాం దారిలో అద్భుతమైన సౌందర్య వీక్షణాలు, కొండలని చూసుకుంటూ 45 కిలోమీటర్లు వచ్చాము. వెళ్లేదారిలో అయితే బాల్తాల్ రూట్లో వెళ్ళిపోతాం, అదైతే ఈజీగా ఉంటుందని చెప్పి కేవలం 17 కిలోమీటర్లు అని చెప్పి ఆ దారిలో బయలుదేరాం. చూసారా, కనుచూపు మేర కనిపిస్తున్న అన్ని గుర్రాలు, కొన్ని వేల గుర్రాలు ఇలా భక్తులపై ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవనోపాధి కల్పించడం కోసం, ఎందుకంటే గుర్రాలు ఎక్కడం కొంతవరకు ఏం చేయలేని పరిస్థితి అలా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు సహాయం తీసుకోవడం తప్పేం లేదు. అక్కడ మనం వెళ్ళేదారు చూడండి, మంచు కొండల ఇలా నీటి ప్రవాహం జరిగి గుహలు, ఈ గుహల లోపల నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ మంచు గుహలు అక్కడక్కడ మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. పోయేదారిలో కానీ వచ్చేదారిలో కానీ పూర్తి స్థాయిలో మనము అతి ఎత్తైన కొండల అంచులలో మాత్రమే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి 100 మీటర్లకి ఒక జవాను చొప్పున
ఖచ్చితమైనటువంటి గస్తీ మన భారత ఆర్మీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా ప్రొటెక్టబుల్, అంటే చాలా పరిరక్షణ మధ్యలో మనము ఈ 45 నుంచి 60 రోజులు చేసేటువంటి ఈ యొక్క అమర్నాథ్ యాత్ర కోసం సుమారు 50,000 మంది నాకు తెలిసి ఆర్మీ జవాన్లు నేను జమ్మూ దిగినప్పటి నుంచి పెహల్గాం నుంచి అంత రూట్ మొత్తం కూడాను ప్రతి 100 అడుగులకి 100 మీటర్లకి ఒక జవాన్ చొప్పున కాపలా కాయడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క యాత్ర పైన భారత ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధను చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వచ్చేదారి చూడండి, పూర్తిగా కొండ చెరియల అంచుల్లో మాత్రమే రావాల్సి వస్తుంది. కాకపోతే 17 కిలోమీటర్లే కాబట్టి మధ్య మధ్యలో చూసారా ఎంత అద్భుతమైనటువంటి జలపాతాలు. ఎందుకంటే అక్కడ వర్షాకాలంలో వర్షం వల్ల వచ్చేటువంటి నీళ్లతో జలపాతాలు వస్తాయి, ఎండాకాలం అప్పుడు మంచు కరగడం వల్ల ఏర్పడేటువంటి నీళ్లతో ఈ యొక్క జలపాతాలు సంవత్సరం పొడవునా ఈ హిమాలయాల నుంచి నీటి యొక్క జాడ ఖచ్చితంగా ఎప్పుడు ఉధృతంగానే ఉంటుంది. ఇలాంటి చోట చూసారా మంచు కొన్ని సంవత్సరాల తరబడి ఇలా గడ్డగట్టిపోవడం వల్ల అలా తయారైపోయింది. అలాంటి చోటకు మనం వెళ్ళాలి. మధ్యలో ఈ పెహల్గా బాల్తాల్ రూట్ అయితే ఒకటి రెండు చోట్ల ఉంది, మనకి లంగర్ ఫెసిలిటీ ఉంది. అంటే లంగర్ అని తెలుసు కదా మీకు, ఫోన్లు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనము ఒక పవర్ బ్యాంక్ వీలైతే ఉన్న వాళ్ళు తీసుకెళ్తే చాలు, లేకపోతే ప్రతి లంగర్లో కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, కరెంట్ లేదు అలాంటివి ఏం లేవు. జనరేటర్ల సహాయంతో మనకి ప్రతి లంగర్లో ఉచితంగా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. చూడండి, కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి ఇలా ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారన్నమాట. ప్రజలకి భక్తులకి మెరుగైన ఈ యొక్క సేవలు అందించడం కోసం ఈ యొక్క అమర్నాథ్ యాత్రలో చాలా వరకు చూసారా ఒక పెద్ద ఆవిడ పుట్టి అంటారు దీన్ని, నలుగురు కలిసి తీసుకెళ్తారు, ఇలా దారిలో కూడా వెళ్తూ ఉంది. ఇప్పుడైతే మనం ఈ 17 కిలోమీటర్లు నేనైతే కేవలం 3.5 గంటలో నడిచొచ్చేసాను. లాస్ట్లో మనకి ఫస్ట్లో ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు చివరిలో తీసుకునేస్తారు. ఇప్పుడు మనం బాల్తాల్ వచ్చేసాము, బాల్తాల్ దగ్గర మనకి మొదట్లో బయలుదేరేటప్పుడు ఇచ్చినటువంటి కార్డుని తీసుకునేస్తారు. ఇది బాల్తాల్ స్టార్టింగ్ పాయింట్, అంటే మనం పెహల్గాం రూట్లో వచ్చాం కాబట్టి మనకు తెలియదు కానీ ఈ బాల్తాల్ రూట్లో మనం బయలుదేరాలంటే ఉదయాన్న ఎప్పుడు కూడా ఈ 2 మార్గాల్లో ఉదయం 3 నుంచి 4 మధ్యలో మాత్రమే అనుమతిస్తారు. అలా అనుమతి ఇచ్చేటప్పుడు వాళ్ళని చెక్ చేస్తారు కదా, దానికి వాళ్ళని పెట్టేటువంటి కంపార్ట్మెంట్లు అంటే వాళ్ళు నిల్చునేటువంటి ప్రదేశం చూసారా ఎంత పొడవుగా ఉంది, సుమారు 500 మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ షెడ్లలో మనం ఉదయాన్నే 12 గంటలకు పోయి నిలబడుకుంటే 3 నుంచి 4 గంటల మధ్యలో మనల్ని చెక్ చేసి వాళ్ళు అక్కడి నుంచి విడుదల చేస్తారు. బాల్సాల్ రూటు ఇక్కడ కూడా చూడండి, జనాలకి లంగర్లు అంటే భోజన ఏర్పాటు చేసేటువంటి అద్భుతమైన షాపులు కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి. చూడండి వాటిని చూస్తున్నాము. దీనితో మన యాత్ర సుఖాంతం అయిపోతుంది. మేము పహల్గాం రూట్లో వెళ్ళి బాల్సాల్ రూట్లో ఈ యాత్రను పూర్తిగా కంప్లీట్ చేసాము. నమస్తే.